ఇక్కడి నుంచి కామెడీలోకి వస్తే జంబలకి జారు మిఠాయ అది అసలు ఎలా సార్ ఎలా సార్ అసలు గ్రేటెస్ట్ థింగ్ మీరు క్యాచ్ చేసి అక్కడ చెప్పడం ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అన్ని కూడా నేను అప్పటికప్పుడు వేసేస్తుంటాను అంతే ఒకసారి అరే సారీ నాకు మా వాళ్ళు గన్ చూపిస్తారు ఎక్కడో నాకు సారీ చెప్పాల్సింది ఆ చెప్పాల్సిందే అన్నాను గన్ చూస్తారు ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ అక్కర్లేదు అయినా తెలుగు నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం అది సారీ అన్నది ఇంగ్లీష్ పదం అన్నా ఇప్పుడు తెలుగు చేశారులే తెలుగు చేశారు అనేది అదన్నీ అక్కడక్కడ అనుకున్నవే స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని శ్రీనివాసరావు కూడా తెలియదు ఏంటి అన్నాడు అన్న తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదన్నా అంటాడు నువ్వు అన్ను చదువు అనేసి ఇట్లాగ అప్పటికప్పుడు అనుకుని చాలా ఉంటాయి రవితేజ్ ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది ఆ వాల్ పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద ఆ గొడ్డతో తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచుతో తుడిస్తే ఆ అందం వేరు ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచుతో తుడిస్తే చేస్తే బాబీ బా మీరు చేస్తున్నారు అట్లా చాలా బాగుందని తన అంటాం అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో నాకు తోటి హీరో చేస్తున్నా సరే అంతా ఇన్వాల్వ్ అయిపోతాను అంత ఎలివేట్ చేయక్కర్లా అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద నేను అన్నీ చేసేవాడు లేదు నాకు తెలియదు కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే అదే అంటున్నాను రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు సీన్ అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు నేను బాగా నటించేవాడు ఐ లైక్ దట్ బాగా చెప్పారు రవితేజ గారు మీరు చెప్పాలి మీరు కూడా బాక్సులు బద్దలయ్యాయి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్ని వాడేశారుగా మా సర్వి నేను తను వాడుకోవాలా నేను వాడానుగా లైక్ అనుకున్నది రాసుకున్నది అనుకున్నది మాకు చెప్పాడు చెప్పిన తర్వాత మాకు గుర్తున్న డైలాగ్ తన సినిమాలు ఇడియట్లోది సరే నా డైలాగ్ బాగా పాపులర్ తను తన ఆ డైలాగ్ బాక్స్ బద్దలైపోతాయి అన్న ఇవన్నీ అనుకుని చేసినవి బట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద సీన్స్ సీన్ పర్మిసబుల్ వరకు దాని అందంగా దాన్ని పొందుపరిచాడు అందుకు మాకు ఇష్టమైంది ఇంకో మరో మాట మాట్లాడాలి ద గ్రేట్ గోస్ టు బాబీ ఇంకోటి ఏంటంటే నాకు చెంది పోలీస్ ఆఫీసర్ పాత్రగా మీరు చాలా సీరియస్గా ఉండి కాళ్ళకు దండం పెట్టు అంటే ఈయన చక్కగా ఆ సీన్ ఉందండి అసలు ఆ మూన్ వాక్ అది ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవని తెలుసు కదా ఏంటి మామిడి పెట్టిస్తారు సరే అల్లుంగి దించేసి ఆ చక్క పట్టుకుని దించేస్తే షేక్ ఐ మీన్ దిగించేదే ప్రిపేర్ అయిపోతాడు అది ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పిల్లలు దాడి వెళ్ళిపోతుంది అక్కడ దెబ్బతిన్న ఎక్స్ప్రెషను మళ్ళీ మా వాడు చూస్తాడే అది వచ్చాను ఇన్సల్ట్ ఎక్స్ప్రెషను ఇవన్నీ కవర్ చేసుకోవడానికి మూన్ వాక్ చిన్న వెర్రి అవడమే చాలా చాలా వెరితనాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడం అని కానీ బాబీలో ఉండే బ్యూటీ ఏంటంటే అక్కడ ఒక మెగాస్టార్కి కాళ్ళు దండం పెట్టించకుండా ఒక క్యారెక్టర్ యాక్టర్ యాజ్ పర్ క్యారెక్టర్ ఇదే కానీ ఎక్కడో మా ఫ్యాన్స్ చిరంజీవి పెట్టదా అనేది ఉంటుందన్నది యాజ్ ఎ ఫ్యాన్గా తను గ్రహించాడు కాబట్టి మాంటేజెస్లో మళ్ళీ కథానుసారంగా అమ్మాయికి నేను మా పేటకు వచ్చినప్పుడు అమ్మాయికి పెళ్లి బట్టలు పెడతాను మీన్ చీరను అది పెడతాను కుంకుమ అది ఆ అమ్మాయి తీసుకొచ్చి కాళ్ళ అక్కడ దండం పెట్టించాడు ఇది దీంతో సాటిస్ఫై చేసాడు ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కూడా ఎస్ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది వీళ్ళిద్దరి యొక్క మంచి కోరుకుంటుంది వీళ్ళు కోరుకుంటుంది అని మా ఇద్దరికి పడకపోయినా అతని భార్య మా ఇద్దరు బాగోగులు కోరుకుంటుంది అన్నది ఎస్టాబ్లిష్ అయింది ఎస్ ఆ తర్వాత అందుకనే ఆపి తీసుకెళ్దామండి ఇంటికి అని చిన్న బావగారి మీద ఉండే ప్రేమ గారి అని అమ్మాయి వ్యక్తం చేయటం అదొక క్యూట్ లిటిల్ క్యూట్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా లబ్జుగా సో అలాగా ప్రతిదీ రౌండ్ ఆఫ్ చేసుకుంటూ ఒక ఒక పెద్దని అందం తీసుకొచ్చాడు ఇందులో విలన్ చెప్పే డైలాగ్ నేను చెప్పబోతున్నాను వీరు రికార్డ్స్లో నీ పేరుంది మంచి డైలాగ్ అది మంచి డైలాగ్ రాయ్ రికార్డ్స్లో నా పేరు ఉంటాం కదరా నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి దాని వెంటనే డైలాగ్ ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు కానీ చాలా మందికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయ్యాడు ఏం డైలాగ్స్ అండి అసలు ఈ డైలాగ్స్ అన్నీ కూడాను బాబీ బాబీ తన సరదా తీర్చుకుంటూ ఏ రకంగా చూడాలనుకున్నాడు అవన్నీ కూడాను ఈ సినిమాలో తను సరదాలు తీర్చుకున్నాడు బట్ ఈ సరదా తీర్చుకోవడం కోసమే జస్ట్ లైక్ దట్ కాదు ఇది ఇది చాలా రిలెవెంట్గా ఉంటుంది చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది కథలోంచి జనరేట్ అయి ఉంటుంది కథలోంచి పుట్టి దాన్ని ఈ రకంగా అందం తీసుకొచ్చాడు మీ చేత కేకలో ఇల్లు కొట్టించాడు
ఖచ్చితంగా ఖచ్చితంగా. అంతేకాదు శృతి హాసన్ గారిని చూడగానే అబ్బా నీతి అబ్బా అసలు ఎక్కడికో అదెట్లాగంటే అమ్మాయి రావాలి, నేను వెళ్ళాలి, అందరూ అమ్మాయి కనిపిస్తుంది, కనిపించగానే ఒక పోజ్ కొట్టినట్టుగా ఉండాలి. నాకు హోటల్ అట్మాస్ఫియర్ వాళ్ళు ఎవరు గొడవ చేస్తున్నారు, అమ్మాయిని చూస్తుంటే ఏదో చేయాలి ఉంది, నాకు మూడ్ సరిగ్గా అందట్లేదు. బాబీ ఇక్కడ ఏదైనా మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ ప్రకారం నేను అమ్మాయిని చూస్తూ కొంచెం రొమాంటిక్గా చేస్తాను, కొంచెం చిరిపిగా అన్నాను, ఏదో ఒక అట్రాక్ట్ అయినట్టుగా. అలాగనే అని ఏదో చేసిన తర్వాత అనే మీ సాంగ్స్ వేద్దామంటే నా సాంగ్స్ వేయని అని దాంతో అమ్మాయిని పట్టుకోవడం లాంటిది ఒకటి ఉంది మాకు, అది ఆల్రెడీ తీసాం అది ఆల్రెడీ. కాబట్టి చేతులు క్లాప్ మన అమ్మని కమ్యూనిటీ అభ్యాస్తే ఎలా ఉంటుంది అయ్యాను. ఆ యాదవ్ ఏదో అందరు ఎగ్జైట్ అయ్యారు. అది అట్లాగే ఒకళ్ళొకళ్ళు అనుకుని చేసింది. అది వేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఐడియా ఏంటంటే కొంచెం లెంగ్త్ పెంచి ఇది మనం చిన్న విజువల్ కట్టేద్దాం, అంటే పాత చిరంజీవిని గుర్తు సేమ్ కాస్ట్యూమ్తో సేమ్ కాస్ట్యూమ్స్ వేద్దాం, ఆ అమ్మాయి కూడా ఆ కాస్ట్యూమ్స్ వేసి చేద్దామని. అలాగే మన ఫారిన్ ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆ బిట్టు షూట్ చేసుకొచ్చి మొన్న మొన్న యాడ్ చేసాం అది. సో అమ్మాయి వస్తున్నప్పుడు ఆ పోజ్ కొట్టడం కానీ ఆ స్టైల్ ఇలా అంటాం కానీ ఇలాగా. ఇంటర్వెల్ బ్యాంక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, జస్ట్ ఫెంటాస్టిక్. ఇంటర్వెల్ అవ్వగానే క్యాచ్ చేస్తే ఇద్దరు కలిసి డాన్స్ చేయడం, పూనకాలు లోడింగ్ తన ఎంట్రీ సాంగ్లో రావాలి పెట్టాలి అన్నది వాళ్ళు వాళ్ళు మా ఫైట్ మన బాబీ శేఖర్ మాస్టర్ ముందు లేదు, వీళ్ళందరూ అనుకున్నది ముందు లేదు యాక్చువల్లీ. తర్వాత దాన్ని డెవలప్ చూసారా ఇంకా పుష్ పుష్ బాగుందా అనుకుని దాంట్లో సాటిస్ఫై అయిపోవద్దు బాబీ, ఎప్పటికసరి నువ్వు ఇంప్రూవ్ చేస్తూ ఉండు, ఆలోచిస్తుండు, వస్తుంటే వస్తుంటే అనేది తనకు బాగా ఎక్కింది ఆ సూత్రం. అది అదేవిధంగా ఇది వాళ్ళందరూ కలిపి అనుకుంటూ ఈయన ఎంట్రీ ఎప్పుడు ఆయన పిస్టల్ పేల్చడంతో ఒక ఫెస్టివ్ సాంగ్ ఆగిపోవాలా రవి, కాబట్టి రవి కూడా డ్యాన్స్ వేసి బాగుంటుంది అని బాబీ ఐడియాతోటి వాళ్ళు మధ్యలోంచి కరెక్ట్గా ఎంటర్ అయ్యేలా చేశారు. ఆ ఎంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది శేఖర్ మాస్టర్ దిష్టి తీసి గుమ్మడికాయలాగా. అండ్ ఇది ఇంత చేస్తారని తెలిసినటువంటి శేఖర్ మన దేవిశ్రీ ప్రసాద్ అక్కడ గ్యాప్ ఇద్దాం, గ్యాప్ ఇచ్చి డోంట్ స్టాప్ డాన్సే పూర్ణకాలు లోడింగ్ అని రవి గారితో అనిపిద్దాం. ఇంత ఆలోచించి ఇంత చేసి అది పెర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయటం కానీ మీ ఎంట్రీ కానీ మీద వచ్చిన తర్వాత మళ్ళీ మనం సాంగ్ పోటాపోటీగా వెళ్ళి చేయటం చాలా ఇది అండి. మీరు సీరియస్గానే ఉంటారు త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ ఈయన నవ్విస్తూనే ఉంటారు. అసలు ఏం సెట్ అయింది తెలుసు అసలు ఆ బ్యూటీ మీరు అస్సలు పోలీస్ ఆఫీసర్ కోపం అది భయపడ్డారండి మీరు మీ తమ్ముడు గారంటే అదే అంటాం మాటలు గంభీరం వచ్చి ఉంచుతాం కానీ ఆడి పిస్టలు తీస్తే మనకెందుకు వెళ్ళిపోదాం ఇప్పుడు ఆడి పిస్టలు పని పెట్టాలి ఇటు మనం అని. బాబీ కొంచెం బాగుంటుంది అంటారా అంటే నేను ఎక్కువ లిబర్టీ తీసుకుని లేదు బాబీ, నా బ్రదరు అతనికి నేను చిన్న భయపడటం కూడా క్యూట్గా ఉంటుంది, అది అవసరం వస్తే ఎలా తిరగబడతానో బిగినింగ్ ఫైట్స్లో చూసేసారు కాబట్టి నన్ను నా హీరోజ్ అని తక్కువ అనుకోరు. కానీ బ్రదర్ పవర్ ముందు పోలీస్ ఆఫీసర్గా కొంచెం స్మగ్లింగ్ చిన్న సైజు స్మగ్లింగ్ చేశాను నేను, అది తగ్గి ఉండడం ఎప్పుడు అన్నం వస్తుంది. బట్ ఎప్పుడు తమ్ముడు ఇంకొక స్థితిలోకి ఇంకొక సిచ్యువేషన్లోకి వెళ్తాడో అక్కడ నేను ఇన్ సపోర్ట్ ఆఫ్ బ్రదర్ వెళ్ళటం అనేది అది ఎప్పుడు అందం వస్తుంది అనేది పెట్టుకుని అనుకుని చేసింది అన్నీ కూడా. మీ ఇంట్రొడక్షన్ కూడా భలే బాగుంది, ఓడలో వస్తుంటే బోట్లో వస్తుంటే మీరు ఇలా యాంకర్ పట్టుకుని ఇలా తిప్పి వేసి కొట్టడం ఎంత బాగుంది, సచ్ ఎ విజువల్ ట్రీట్. అదంతా కూడా పిక్చరైజేషన్ దాని వెనకాల వచ్చే సౌండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా కష్టం, దాని వెనకాల కష్టం అదే అడుగుదాం అనుకున్నాను. ఐఎమ్ ష్యూర్ చాలా కష్టపడి ఉంటారు చూడండి. ఇప్పుడు నాలుగు తడుస్తూ తడుస్తూ ఎలా ఉంటుంది తెలుసు అసలు ఆయనకి, సో బాగా 9 రోజుల పాటు జరిగింది అది. అది మురికి వాటర్ రాజా, ఆ మురికి నీళ్ళు తోటి చేస్తారు మొత్తం వాటర్ అంతా. ఆ ట్యాంకులు క్లీన్ చేయాలి అంటే ఆ సిమ్యులేటర్ ఉన్నది, ఆ 1 డే అంతా మళ్ళీ పడుతుంది. 1 డే షూటింగ్ మనం కాంట్ ఎఫర్ట్ టు లూజ్ ఇట్ హోల్డ్ పెట్టాలి. సో యా మళ్ళీ అందుకని వద్దు చేసేద్దాం పర్లేదు అనుకున్నాను. ఆ మురికి నీళ్ళే నా మీద గష్ సముద్రపు నీళ్ళలాగా మీద పట్టడం, పైనుంచి వర్షం పడటం, దాంతో ఆ నీరు వాసన వస్తున్నా ఏం వస్తున్నా సరే అలాగే చేసేసాము. యు అప్లాజ్డ్ ఆల్ ద పీపుల్ మీతో వెనకాల కనిపించని వాళ్ళు, స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు, వాళ్ళందరికీ మీరు థాంక్స్ అని చెప్పారు. అది అంటే వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ యాక్టర్ అండి. మీలాంటి పెద్ద యాక్టర్స్ వాళ్ళ కృతజ్ఞత చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అసలు. దే డిజర్వ్ ఇట్, వాళ్ళకి అర్హత ఉంది.
వాళ్ళు ఏదో వచ్చారు, ఒకరోజు బేటా తీసుకున్నారు, వాళ్ళు డ్యూటీ చేసి వెళ్ళిపోయారు, లైట్లు మోయటం వాళ్ళ పని, లేదా బురదవని మంచమని వర్షమని ఎండవని ఏమైనా ఎడారవని. కానీ మా ఆర్టిస్ట్ గురించి చెప్పుకుంటాం, తోటి నటినట్ల గురించి చెప్పుకుంటాం, టెక్నీషియన్స్ గురించి చెప్పుకుంటాం, వెనకున్న రైటర్స్ గురించి చెప్పుకుంటాం, థ్యాంక్స్ కెమెరామెన్ను కెమెరా అని చెప్పుకుంటాం. కానీ ఆ కింద ఉండే కార్మికులు, ఆ జూనియర్ ఇది యాక్టర్లు, వాళ్ళు వాళ్ళ సరైన వసతులు కూడా ఉండవు. వర్షం పడుతున్నప్పుడు బ్రేక్ ఇచ్చామనుకోండి, ఆ ఎక్కడ చిన్న గుడ్డ అది మన టార్పల్ని కప్పుకుని అక్కడ తింటుంటారు. అవన్నీ ఎంత హృదయ విదారకంగా ఉంటాయంటే బాధ అనిపించేస్తుంటాయి. కానీ తప్పదు, ఏం తిన్నామన్నది ప్రధానం కాదు, ఆ రోజు ఎంత పని చేసి ఎంత అవుట్పుట్ ఇచ్చామన్నది ప్రధానం. ప్రతి వాళ్ళకి సినిమా అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్. సో అక్కడ వాళ్ళ కంఫర్ట్స్ వాళ్ళ ఇది అన్నీ మానేసుకుంటారు. ముందు పని 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 పని. బ్యూటిఫుల్ ఫిలిం వెనకాల ఈ అందచందాలతోటి నిండి ఉన్న ఈ సాంగ్స్ కానివ్వండి, మా గ్లామర్ కానివ్వండి, వీటి వెనకాల ఇంత మట్టి ఉంటుందా, ఇంత కష్టం ఉంటుందా, ఇంత బురద ఉంటుందా, ఇన్ని పెయిన్స్ ఉంటాయని తెలియదు.